what can I get for them? बाबा साहेब अंबेडकर गारी ओक जयंती कार्यक्रम उंदी काबट्टी अदी मनकु मुख्यमैन पंडितुलनि कार्यक्रम कार्यक्रम चेसि सायंत्रं अंता कूडा ईसारि जोगुलम्मवारु पात सायंत्रं कार्यक्रम प्रारंभिंचि काबट्टी अतिथि इवाळ बयलुदेरारु ముగింపు మాత్రం మహేశ్వరుడు అనుకున్నాం. దానికి మనందరి ప్రియతమ నేత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు వస్తాను మాటిచ్చినట్టు కోసం ముగింపు కార్యక్రమం వచ్చేస్తా అని చెప్పి డేట్ రాస్తున్నారు. మనం చేయమని పడాలి నేనైతే రావడానికి సిద్ధమన్నా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. నేత రెస్ట్ తీసుకోవాలి అవునా కదా प्रजा संग्राम పూర్తి ఎవరు కూడా ఉంటాం మళ్ళీ ఏ వట్టి భూమిగా అన్నవచ్చు చెప్తారు వట్టి ఎప్పటి కొంచెం మధ్యలో వేస్తామని అన్నవచ్చు చెప్తారు. శ్రీరణ నాడనుకో ఎడుదవాడు, శ్రీకాంత్ నాడనుకో ఎడుదవాడు, శివరాడనుకో వేగిరావు బాధ్యత తీసుకునే లోపల కూడా అందుకే ముందే మనోహర్ రెడ్డి గారు దాని పది పది రోజుల నుంచి రోజు మేయర్ గారు దీపక్ రెడ్డి గారు యాత్ర చేయడం మామూలు విషయం కదా, నడవడం కాదు. నడవ ఎట్లా నడుస్తారు? కానీ ఇన్ని డిపార్ట్మెంట్స్ అందరినీ సమన్వయం చేసి ఇంతమంది భోజనం పెట్టడం, అన్ని రకాల సదుపాయాలు కల్పించడం, డిపార్ట్మెంట్ వారిగా అన్ని చూసుకునే పెద్ద చేయడం ఇది మామూలు విషయం కాదు. వాళ్ళ వరకు నిద్ర ఉండాలని తింటుంటారు వాళ్ళకి. రాత్రి పడినా యాత్ర గుర్తొస్తే పొద్దున వేసి యాత్ర గుర్తొస్తారు. నేను ఫోన్ చేస్తే యాత్ర అంటున్నారు వాళ్ళు. కాబట్టి యాత్ర మనం పోయినసారి జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పక్కపడి సృష్టించడం అందరూ తెలుసు. పాములు ప్రయత్నంలో కేసీఆర్ ఫస్ట్ యాత్ర అంటున్నాడు. ఆయన యాత్ర చూసాక అప్ప యాత్ర యాత్ర చూసాక లాస్ట్ లో రిసార్ట్ అది రెండుసార్లు ఏ విధంగా దాన్ని తప్పుడు ప్రచారం చేయాలో, ఏ విధంగా ప్రజల దృష్టి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలో, ఏం చేసినా కూడా అంత నేను కాదు. లాస్ట్ హుజాబాద్ ఎన్నికలు గెలిచాం. దాని తర్వాత నెక్స్ట్ టైం యాత్ర ప్రారంభించాల్సిన కోవిడ్ వల్ల కొన్ని కారణాలు పెద్ద నెక్స్ట్ టైం యాత్ర స్టార్ట్ అయిందని కేసీఆర్ భయపడి వాళ్ళు మన యాత్ర అంటే కోవిడ్ రోజు అని వాళ్ళు కేసీఆర్ బీజే పడిన భయం. దీక్ష అంటే కోవిడ్ గుర్తొస్తుంది, ధర్నా అంటే కోవిడ్ గుర్తొస్తుంది, అన్ని రూల్స్ అన్ని మనకి 100% చూపుతాయని సార్. కానీ ఈసారి యాత్ర అనుకున్నాం వల్ల మనం అనుకున్నట్ట ముంబైలో రెండు కేసెస్ కోవిడ్ సంబంధించిన కేసెస్ వచ్చాయంట. నేను అనుకున్నా మళ్ళీ చూపిస్తారు అని చెప్పి మళ్ళా. కాబట్టి యాత్ర అనేది నిజంగా ప్రతి నేను ఏ జిల్లాకు పోయినప్పుడు కూడా కార్యక్రమాల పరంగా పోయినప్పుడు ప్రతి కార్యకర్త ఈసారి నేను యాత్రకు వస్తాను, నేను పూర్తి సమయం ఇస్తాను, నాకు ఏ బాధ్యత చేస్తాను పూర్తి సమయం పాల్గొంటాను. యాత్రలో పాల్గొంటే నాకు నా గ్రామంలో కానీ నా మండలంలో కానీ నా ప్రాంతంలో కానీ నాకు గౌరవం వస్తుంది. ఆ యాత్ర దొరికితే ప్రజా సంగ్రామంలో పాల్గొనాలని చెప్పి పిస్టింగ్ అనుకుంటుకునే స్థాయి వచ్చింది అని చెప్పారు. దానికి కారణం మీరందరే, మీరందరూ పోయినసారి కష్టపడి పనిచేసింది కాబట్టి చాలా మందికి గాయాలని హెల్త్ ఖరాబ్ అయింది.